మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టులో మరో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. హత్యాయత్నం కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో రౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఇక ఈ పిటిషన్పై ఏపీ హైకోర్టు నేడు విచారణ చేయనుంది. పాల్వాయి గేట్ పోలింగ్ సెంటర్లో టీడీపీ ఏజెంట్పై హత్యాయత్న ప్రయత్నం చేశారన్న ఒక కేసుతో పాటు సీబీఐని హతమార్చేందుకు ట్రై చేశారన్న దానిపై కూడా మరో కేసు నమోదైంది. ఇక మొత్తం 3 కేసుల్లో 2 కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే ఇప్పటికే ఈవీఎంల ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. జూన్ 6వ తేదీ ఉదయం వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తీర్పిచ్చింది. అలాగే మాచర్లకు వెళ్లకూడదని పిన్నెల్లికి హైకోర్టు షరతులు కూడా పెట్టింది. దీంతో ఈ 3 కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించగా నేడు విచారణ జరగనుంది. రైట్గా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వేసినటువంటి దానిపైన విచారణ చేయనుంది. ఇప్పటికే ఈవీఎం ధ్వంసం కేసులో ఆయనకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. జూన్ 6 వరకు కూడా పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే దీంతోపాటు మిగతా 2 కేసుల విషయానికి సంబంధించి కూడా ఈరోజు హైకోర్టు విచారించనుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి 3 కేసుల్లో విచారణ జరగనుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కారంపూడి సిఐ నారాయణ స్వామిపై హత్యా ప్రయత్నం కేసుకు సంబంధించి, అలానే కారంపూడి జరిగినటువంటి గొడవలకు సంబంధించి మొత్తం 3 కేసులు నమోదు కావడం జరిగింది. ఆ 3 కేసులపై తనకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరగనుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈవీఎం ధ్వంసం కేసులో ఇప్పటికే హైకోర్టు షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలిన కేసుల్లో కూడా తనకు బెయిల్ కావాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే కేవలం కక్షపూరితంగానే తనను ఇబ్బంది పెడతాం కోసమే తనపై 307 నారాయణ స్వామి, అదేదైతే కారంపూడి సిఐ ఉన్నటువంటి నారాయణ స్వామి పైన హత్యా ప్రయత్నం కేసు తన మీద మోపారు. అటువంటి కేసు నిరాధారమైనదంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలకు సంబంధించి వైసీపీ అలానే తెలుగుదేశం పార్టీ నేతలపై కూడా కేసులు నమోదవుతున్నాయి. కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం ధ్వంసం కేసు కాకుండా ఇంకో మరో 3 కేసులు నమోదు కావడం జరిగింది. వాటికి బెయిల్ కావాలంటూ కూడా ఆయన దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. అలానే చూసుకున్నట్లయితే కనుక ఆ హైకోర్టు ఏదైతే షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చిందో, కౌంటింగ్ అయిపోయేంత వరకు పిన్నెల్ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా ఏదైతే ఇచ్చిందో, అదే తీర్పు మరలా పునరావృతం అవుతుందా, మరలా కౌంటింగ్ సమయానికి అతను హాజరవుతాడా లేడా అనేది కూడా వేచి చూడాల్సినటువంటి ప్రస్తుతం మాచర్ల ఎల్లవద్దంటూ కూడా ఏదైతే హైకోర్టు షరతులు విడిచిందో ఆ విధంగానే కేసు విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పటి వరకు ఉన్న కేసులే కాకుండా ఇప్పుడైతే కొత్తగా ఏదైతే 3 కేసులు నమోదయ్యాయో వాటిలో కూడా బెయిల్ కావాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఆ బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.